ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలంగా అత్యంత వివాదాస్పదమైన అమరావతి రాజధాని అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించింది. ఏపీ హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుపట్టడంతో పాటు ప్రభుత్వ బాధ్యతలను కూడా గుర్తుచేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు రెండు భిన్న అంశాలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. స్థూలంగా చూస్తే ఆ ఇద్దరు జడ్జీలు లేవనెత్తిన అంశాలు 100% నిజమని ఒప్పుకోక తప్పదు. ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న ఏమన్నారో చూద్దాం. ఒకే ప్రాంతంపై దృష్టి పెట్టడం కాకుండా ఇప్పుడు దేశానికి అనేక నగరాలు అవసరం. ఎక్కువ సంఖ్యలో పట్టణ కేంద్రాలు ఉంటే బాగుంటుంది. కాబట్టి రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. హైకోర్టు తన పరిధి దాటింది. హైకోర్టు ఎగ్జిక్యూటివ్ కారాదు. రాజధాని ఏర్పాటు, పట్టణంగా తీర్చిదిద్దడం వేర్వేరు అంశాలు. ఇప్పుడు హైకోర్టు టౌన్ ప్లానర్ గా చీఫ్ ఇంజనీర్ గా మారడం సబబేనా? కోర్టులకు ఈ విషయాల్లో నైపుణ్యం లేదు. అయినా 2 నెలల్లో అది చేయండి ఇది చేయండి అంటే ఎలా? 2 నెలల్లో డ్రాయింగ్ కూడా చేయలేరు. మొత్తం పట్టణాన్ని 6 నెలల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు అంటోంది. ఎగ్జిక్యూటివ్ అధికారాలను హైకోర్టు ఊహించుకుని ఇలా ఉత్తర్వులు జారీ చేయొచ్చా అని జస్టిస్ నాగరత్న హైకోర్టు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీ హైకోర్టు తీర్పుపై రాష్ట్రంలోని చాలా మంది సామాన్యుల మదిలో మెదిలిన ప్రశ్నలను జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలు ప్రతిబింబించాయి. దీంతో సుప్రీంకోర్టు రాజధానులకు అభివృద్ధి వికేంద్రీకరణకు అనుకూలంగా ఉందని జగన్ సర్కారు, వైసీపీ శ్రేణులు చెప్పుకున్నాయి. ఇక ఇదే ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ ఏమన్నారో చూద్దాం. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ నిధులు కలిపి ఇప్పటికే దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 29,000 మంది రైతులు 2 ఎకరాల్లోపు భూమిని రాజధాని కోసం ఇచ్చారు. ఆ రైతులతో చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. వారికి అభివృద్ధి చేసిన స్థలాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అమరావతిలో చాలా పెట్టుబడులు పెట్టారు. సిఆర్డీఏలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రజాధనం, ప్రజా విశ్వాసం, రాజ్యాంగం, నైతికత వంటి వాటిని కలిసికట్టుగా పరిశీలిస్తే ప్రభుత్వం వెనక్కి వెళ్లడాన్ని అనుమతించకూడదు. ఇది జస్టిస్ జోసెఫ్ వెలిబుచ్చిన వ్యాఖ్యలు. ఇద్దరు న్యాయమూర్తులు చెప్పిన విషయాలు ఖచ్చితంగా 100కి 100 పాళ్లు నిజమే. ఇదే సమయంలో న్యాయమూర్తులు వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. వికేంద్రీకరణ, ప్రభుత్వ అధికారాల గురించి ప్రస్తావిస్తూనే హైకోర్టులు ప్రభుత్వాలకు అలవికాని ఆదేశాలను ఇవ్వడాన్ని ఎత్తి చూపించారు. 5 ఏళ్లలో పూర్తి కాని రాజధాని నిర్మాణం 6 నెలల్లో చేయమని శాసించడం సబబేనా? ఆ రోజునే ఏపీలోని కామన్ మ్యాన్ ఆశ్చర్యపోయారు. జస్టిస్ నాగరత్న అదే విషయాన్ని లేవనెత్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యానాలపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు అమరావతి రైతులు ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. రైతులు కూడా రాజధాని మాకే కావాలి అని పట్టుబడితే సమస్య పరిష్కారం కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు, మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా ఇలాగే డిమాండ్ చేస్తే సమస్య మరింత జటిలమవుతుంది.